అన్ని జాబ్స్ కెరీర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మ్యాథ్స్ చాలా అవసరం మ్యాథ్స్ లేకుండా కెరీర్ ని ఊహించుకోలేం చాలామంది స్కూల్ లెవెల్లోనే మ్యాథ్స్ అంతే భయం వేసి కెరీర్ ని పాడు చేసుకుంటున్నారు మోస్ట్ కాన్సెప్చువల్ గా బేసిక్ ని సరళంగా అర్థమయ్యే విధంగా అన్ని తరగతుల వారు డాక్టరె సతీష్ ఐఆర్ఎస్ గారి క్లాసెస్ వినాలనుకుంటున్నారా సంప్రదించాల్సిన నెంబర్ ట్రిబుల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ డబల్ ఎయిట్ త్రీ నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ లైన్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం నేను జమీమా మళ్ళీ డాక్టర్ సతీష్ గారితో మీ ముందుకు ప్రత్యక్షం అయిపోయాను ఈరోజు మనం తీసుకున్నటువంటి వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి క్లాట్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరుగుతోంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏ విధంగా ఉన్నాయి ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయినా లా తీసుకోవటం మంచిదేనా అన్న విషయం కోసం చాలా విషయాలు మనతో మాట్లాడడానికి డాక్టర్ సతీష్ గారు వచ్చేసారు లా అనగానే చాలామంది విద్యార్థులు సినిమాల్లో చూసి ఇన్స్పైర్ అయిపోతూ ఉంటారు సో ఆ విషయంలో తీసుకునేటటువంటి కోర్సు లేదంటే చదివేటటువంటి యూనివర్సిటీ కనుక మంచిదైతే భవిష్యత్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది ల్యాక్స్లో పేమెంట్ వస్తుంది మీరు ఈ విషయాన్ని నమ్మాలి ఎందుకంటే డాక్టర్ సతీష్ గారు లా కోసం ఇప్పటివరకు మాట్లాడింది చాలా తక్కువ కానీ ఈరోజు పర్టికులర్గా క్లాట్ ఎగ్జామ్ కోసం తర్వాత ఇది చేసిన తర్వాత వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది ఏ ఏ యూనివర్సిటీస్లో సీట్స్ అవైలబుల్గా ఉన్నాయన్న విషయాన్ని మనతో క్లుప్తంగా మాట్లాడడానికి ఈరోజు డాక్టర్ సతీష్ గారు వచ్చారు అదేంటో ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సతీష్ గారు సార్ వన్స్ అగైన్ హ్యాపీ టు సీ యూ సో కొత్త కొత్త కాన్సెప్ట్స్తో మనం ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ని కానీ పేరెంట్స్ని కానీ ఎప్పుడు అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాము ఆ విధంగా ఈరోజు మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ కూడా చాలా యునిక్గా ఉంది క్లాట్ ఎగ్జామ్ కోసం చాలామంది అంటే లా అంటే ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటారు దానికోసం ఎందుకులే అని చెప్పి పక్కన పడేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి అంటే లా అనేది జనరల్గా మనకి ఒకప్పుడు ఇండియాలో గ్రాడ్యుయేషన్ తర్వాత లా ఉండేది అంటే ఇప్పటికీ ఉంది అంటే ఏదన్నా బిఏ కానీ బీకామ్ కానీ చదివి బిఎస్సీ కానీ ఇలాంటి కోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చదివిన తర్వాత లా త్రీ ఇయర్స్ మనకి ఇండియాలో వేరే దేశాల్లో కూడా అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత లా చదువుతారు మామూలుగా ఫస్ట్ ట్వెల్త్ అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత లా ఇప్పుడు ఈవెన్ యూఎస్ కానీ కెనడా కానీ ఇలాంటి వాటిలో ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది ఇప్పుడు ఇండియాలో ఏం చేశారంటే గ్రాడ్యుయేషన్ తర్వాత లా అంటే ఏమవుతుంది గ్రాడ్యుయేషన్ మూడేళ్ళు లా మూడేళ్ళు అంటే త్రీ ప్లస్ త్రీ అంత సిక్స్ సిక్స్ కాకుండా వన్ ఇయర్ తగ్గించి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లాస్ అని చెప్పి కొత్తగా నల్సార్స్ అని పెట్టి దాంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే ఎప్పటి నుంచో నలభై యాభేళ్ళ నుంచి అయితే లేవు ఇది తర్వాత తర్వాత వచ్చినటువంటి మార్పులు అనమాట ఇప్పటికీ కూడా మీకు అమెరికా కానీ లేకపోతే కెనడా లాంటి దేశాలలో లా అనేది అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాతే చేయాలి తప్ప ట్వెల్త్ తర్వాత చేయడానికి పుడికీ లేదు అక్కడ ఓన్లీ అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత చేయాలి ఏదైనా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటే ఉండొచ్చు మెడికల్ లాగా ఉన్నాయి కానీ అది పక్కన పెడితే ఇన్ జనరల్గా గ్రాడ్యుయేషన్ తర్వాత లా చేయాలి ఆ లా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు మళ్ళీ అది కూడా అండర్ గ్రాడ్యుయేషనే ఒక అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత మళ్ళీ ఇంకొక అండర్ గ్రాడ్యుయేషన్ ఒక రకంగా చెప్పాలంటే జస్ట్ లైక్ మెడికల్ మెడికల్ కూడా అంత అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తారు యూఎస్లో మళ్ళీ మెడికల్ చేసినా అది కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ కింద లెక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ కింద రాదనమాట సో ఇండియాలో ఏంటంటే త్రీ ఇయర్స్ ఎవరైతే చదువుతారో గ్రాడ్యుయేషన్ వాళ్ళ లాక్ ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా త్రీ ఇయర్స్ తర్వాత మీరు లా ఎంట్రన్స్ రాసుకుని వెళ్ళొచ్చు డిగ్రీ తర్వాత వెళ్ళాలి అది ట్వెల్త్ తర్వాత వెళ్ళనుకుంటుందో చా స్టేట్ యూనివర్సిటీస్లో కానీ మిగతా చాలా చోట్ల ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కాలేజెస్లో ఇలా పెట్టుకుంటూ వస్తున్నారు ఇంటిగ్రేటెడ్ ఆ లా అనేది ఏంటంటే డైరెక్ట్గా ఎల్ఎల్బీ డిగ్రీ ఉండదు కాదు బీఏ ఎల్ఎల్బీ ఎల్ఎల్బి అంటారు అంటే రెండు డిగ్రీలు కలిపి వస్తాయి అంటే మామూలుగా చాలామంది ఏమనుకుంటారంటే లా కదా ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి అనుకుంటారు కాదు మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట అక్కడ కొన్ని కొన్ని కాలేజెస్లో నువ్వు బీఏ కాంబినేషన్ విత్ ఎల్ఎల్బీ చదువుతావా బీబీఏ కాంబినేషన్ విత్ ఎల్ఎల్బి చదువుతావా అని ఉంటుంది సో ఇన్ జనరల్గా వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఆఫ్ట్ చేసుకుంటారు సో ఇది ఈ యొక్క క్లాట్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఏదైతే మనకు అండర్ గ్రాడ్యుయేషన్కి మనకి పడిందో ఈ అండర్ గ్రాడ్యుయేషన్కి పడినటువంటి క్లాట్ అంటే ఈ కామన్లా అడ్మిషన్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఇది మన ఇండియాలో ఉన్నటువంటి ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బీకి అదే బీఏఎల్ఎల్బీ కానీ బీబీఎల్ఎల్బీస్కి ఎలిజిబుల్ అంటే ట్వెల్త్ తర్వాత రాసి ఎగ్జామ్ ఇది కన్ఫ్యూజ్ అవుతాయి డిగ్రీ తర్వాత కూడా రాయొచ్చు అది వేరు అది లా మూడేళ్ళు ఇప్పుడు ఐదేళ్ళు అంతే తేడా సో ఇప్పుడు మనం ఫైవ్ ఇయర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి మనం మాట్లాడుతున్నాం అంటే ట్వెల్త్ ఎవరైతే చదువుతున్నారో లేకపోతే ట్వెల్త్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి సంబంధించి మనం మాట్లాడుతున్నాం ఇది జనరల్గా ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికీ మామూలుగా మనం ఏమనుకుంటామంటే జనరల్గా లా కదా ఏదైనా కన్సర్న్ బ్రాంచ్ ఏదైనా చదివితేనే ఎలిజిబుల్ అవుద్ది అనుకుంటాం కాదు ట్వెల్త్లో ఏ బ్రాంచ్ చదివినా అది హ్యుమానిటీసా లేకపోతే ఆర్ట్సా సైన్సా లేకపోతే ఇంకోట ఇంకోట ఏది చదివినా కూడా ఏ కరికులం చదివినా కూడా మీరు లా ఎంట్రన్స్ రాయడానికి అర్హులు దీనికి ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే స్పెసిఫిక్గా మ్యాథ్స్ బయాలజీ అయితే అలా ఉంటుంది ఈ క్లా క్లాట్కి అలాంటి ఎక్కడా కూడా లేదు ఇంకొక అపోహ ఏంటంటే చాలామంది క్లాట్ ఎంట్రన్స్ అనేది జనరల్గా ఎక్కువగా హ్యుమానిటీ స్టూడెంట్స్ చదువుతారు అంటే హెచ్ఈసి కానీ సిఈసి కానీ ఇలాంటి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇది అసలు క్లాట్ అనేది ఎంపీసీ వరల్డ్ బైపీసీ వరల్డ్కి సంబంధించిన ఎగ్జామ్ కాదేమో మేము వేరేది ఏదైనా రాయాలేమో ఏదైనా ఇంజనీరింగ్ అలా అనుకుంటారు ఇది చాలా రాంగ్ నోషన్ రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది చాలామంది పేరెంట్స్లో కూడా స్టూడెంట్స్లో కూడా ఈవెన్ చార్టెడ్ అకౌంట్లో కూడా అనుకుంటాం అంటే మనం చార్టెడ్ అకౌంట్ అంటే ఓహో సీఈసీ వాళ్ళు రాయాలి కామర్స్లో రాయాలి ఎకనామిక్స్ రాయాలి అని అనుకుంటాం మనం యాక్చువల్గా కానీ యాక్చువల్గా ఏంటంటే కొంచెం మనం లాజికల్గా మనం ఆలోచించినట్లయితే ఎక్కువగా సక్సెస్ అయ్యేది ఎంపీసీ స్టూడెంట్స్ చాలా మంది చార్టెడ్ అకౌంట్కి వెళ్తున్నారు వాళ్ళు సక్సెస్ కూడా అవుతున్నారు అలాగే ఎక్కువ మంది ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఈవెన్ బైపీసీ స్టూడెంట్స్ అయినా కూడా లాక్ కూడా ఇప్పుడు ఈ మధ్యన వస్తున్నారు రా అదేమీ స్పెసిఫిక్గా సిఎసీ అని లేదు మనం అనుకుంటాం అంతేలాగా మనకు తెలియక ఒక రకంగా పేరెంట్స్ లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఏంటంటే ఓ అయితే సిఈసీ వాళ్ళ ఎగ్జామ్ అని చెప్పి మనకు మనమే అనుకోవడం తప్ప ఇన్ జనరల్గా మెజారిటీ ఆఫ్ ది టాప్ నల్సార్స్లో కానీ ఈవెన్ మీకు ఫైవ్ ఇయర్స్ ఎంబీఏ ఐపీఎంస్లో కానివ్వండి లేకపోతే ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఎంపీసీ స్టూడెంట్స్ బైపీసీ స్టూడెంట్స్ కూడా వెళ్ళొచ్చు వస్తున్నారు కూడా ఇప్పుడేం కొత్తగా రాకపోవడం అయితే ఏం లేదు సో లా ఎంట్రన్స్ అనేది దయచేసి ఎవరైతే కొంచెం మనకి ఐఐటి లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్ నీట్ లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయడం కష్టమేమో మనకి ముందే ఒక ఐడియా వస్తుంది కదా ఇది మనకి అవతదా అవదా అనేది కొంచెం తెలుస్తుంది మాక్ టెస్ట్లు రాస్తూ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ అలాంటి వ్యక్తులు ఆల్టర్నేటివ్గా వేరే వేరే కెరియర్ కావాలి అనుకుంటే బెస్ట్ కెరియర్ క్లాట్ ఎగ్జామ్ అనేది డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ కెరియర్ అని చెప్పొచ్చు ఎక్కడ బెస్ట్ కెరియర్ అంటే లా అంటే చాలామంది మిస్కాన్సెప్షన్ ఏంటంటే ఇంకొకటి కోర్ట్ వేసుకుని కోర్టుకెళ్ళి వాదించాలనుకుంటారు కాదు ఆ ఆ రోజులు పోయినాయి లాస్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా అన్ని రకాల ఫీల్డ్స్లో కూడా డెవలప్మెంట్స్ రావడం వల్ల లా అనేది బేసికల్గా ప్రొఫెషనల్ కోర్సు మీకు లా చార్టెడ్ అకౌంట్ మెడికల్ ఏవైతే ఉంటాయో అంటే ఆ పనిని ఆ వ్యక్తి మాత్రమే చేయగలిగితే ప్రొఫెషనల్ కోర్సు అంతే కదా ఇప్పుడు డాక్టర్ పని ఇంకొకటి చేయలేడు డాక్టర్ చేయాలి లాయర్ పని లాయరే చార్టెడ్ అకౌంట్ పని చార్టెడ్ అకౌంటే చేయగలరు సో ఇంజనీర్ కూడా ఇంజనీర్ పని చేయగలడు అన్ఫ్ఫార్చునేట్గా ఇంజనీరింగ్ అంటే సరే మిగతా బ్రాంచ్లో వచ్చి కంప్యూటర్ సైన్స్ అయ్యి చదువుతున్నారు వేరే విషయం కానీ బట్ ఇన్ జనరల్గా ప్రొఫెషనల్ కోర్సెస్ అనేది ఏంటంటే మీరు ఏ బ్రాంచ్ అయితే మీరు చదువుతారు జనగా ఆ రిలేటెడ్ వర్క్ మీరు చేయగలరు మీరు ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అనమాట ఇప్పుడు మీరు ఆర్కిటెక్చర్ చదివారు అంటే ఆర్కిటెక్చర్ ఎక్స్పర్ట్ మీరు ఇంకొక వ్యక్తి వచ్చి ఆర్టిటెచర్ చేయలేడు కదండి చేయలేదు అట్లా సో అందువల్ల ఏంటంటే ఇది మోర్ రెస్పెక్టెడ్గా ఉన్నటువంటి ఫీల్డ్స్ ఈవెన్ కొన్ని దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో అయితే అసలు చాలా హైలీ పెయిడ్ జాబ్స్ అండి అంటే జనగ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఐటీ ఇంజనీర్స్ అనుకుంటాం మనం ఐటీ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే హయెస్ట్ పే వచ్చేది వరల్డ్లో పట్టులర్లీ మీరు యూఎస్ కెనడా లాంటి దేశాల్లో మీరు తీసుకున్న ఈవెన్ సింగపూర్ కానీ లేకపోతే ఈవెన్ హాంకాంగ్ కానీ తీసుకున్నా కూడా లాయర్స్కి హయ్యెస్ట్ పేడ్ వచ్చి లాయర్స్ అండ్ డాక్టర్స్ అంటే నెక్స్ట్ తర్వాతే ఐటీ ఇంజనీర్స్ యావరేజ్ పే చూడాలంటే పే అంటే ఒకళ్ళిద్దరికి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు మనం అలా చూడకూడదు యావరేజ్ పే ఆఫ్ పట్ల నేషన్ ఒక దేశానికి ఉన్నటువంటి క్లాట్లో వచ్చేటప్పటికి ఏంటంటే వెళ్ళి వాదించడం అన్న కాన్సెప్ట్ పోయి మన కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఇప్పుడు ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిన తర్వాత అన్ని కంపెనీస్ పెరుగుతున్నాయి కదా ఇప్పుడు దేశంలోకి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వస్తున్నాయి అన్ని రకాల కంపెనీలు వస్తాయి ప్రొడక్షన్ కంపెనీస్ వస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్ వస్తాయి ఐటీ ఇండస్ట్రీ ఉంటుంది రకరకాల ఇండస్ట్రీ వస్తాయి ప్రతి ఇండస్ట్రీలో కూడా లీగల్ ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి ఎవడొకటి కేసేస్తూ ఉంటాడు ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది ఒక కేసేస్తారు ఎవడొకడు రకరకాలుగా కంపెనీస్ ప్రతి కంపెనీకి కూడా చాలా లీగల్ ఇష్యూస్ ఉంటాయండి అది ల్యాండ్ ఇష్యూస్ అవ్వచ్చు క్లయింట్స్కి సంబంధించి అవ్వచ్చు లేకపోతే వాళ్ళ సంబంధించి సంబంధించవచ్చు వాళ్ళ ఇన్వెస్టర్స్కి సంబంధించిన రకరకాలుగా లీగల్ ఇష్యూస్ బాగా పెరిగిపోతున్నాయి ఈ రోజుల్లో ఈ లీగల్ ఇష్యూస్ కంపెనీస్కి ఎప్పుడైతే పెరుగుతున్నాయో ప్రతి కంపెనీకి కూడా ఎనీ ఎంఎస్సి ఎనీ ఎనీ ఎంఎన్సీస్కి ఏవైతే మీకు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి కంపెనీకి కూడా ఒక లీగల్ అడ్వైజర్ కావాలి ఇప్పుడు ఒక కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ మీద ఎవడో వేసాడు మరి ఆ కంపెనీలో ఐటీ ఇంజనీర్స్ ఉన్నది మాత్రానే ఆ కేసుని హ్యాండిల్ చేయలేరు కదా చేయలేదు దీనికి ఎక్స్పర్ట్లో కావాలి అందు గురించి ప్రతి పెద్ద పెద్ద ఇప్పుడు రిలయన్స్ కానీ లేకపోతే అదానీ కానీ లేకపోతే ఏవైతే మనం చెప్తున్నాం ఐవీఆర్సిఎల్ కానీ పెద్ద ఈవెన్ టాటా కానీ ప్రతి కంపెనీలో కూడా ఈవెన్ ఐటీ కానీ అన్ని కంపెనీస్లో కూడా లీగల్ అడ్వైజర్స్ డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్లో పొజిషన్స్లో ఉంటారన్న విషయాన్ని గుర్తించాలి ఈ నల్లసార్స్లో ఎవరైతే చదువుతారో టాప్ మోస్ట్ లా యూనివర్సిటీస్ ఏవైతే మనకి ఇండియాలో మనం చెప్తాము ఆ నల్సార్స్ ఇరవై రెండు వరకు ఉన్నాయి ఆ కాలేజెస్లో ఎవరైతే చదువుతారో వాళ్ళ జనరల్గా కోర్టు కోర్టు వేసుకుని లా వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరో ఈ కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇరవై లక్షలు పాతిక లక్షలు ముప్పై లక్షల జీతాలు వస్తూ ఉంటాయి తక్కువ జీతాలు ఏం కాదండినా యావరేజ్గా ఇప్పుడు నలసార్ హైదరాబాద్లో ఉన్న యావరేజ్ శాలరీ ఈవెన్ ఐఐటీ కంటే ఎక్కువ ఉంటుంది యావరేజ్ శాలరీ తీసుకుంటే సో డెఫినెట్గా వీళ్ళకి మంచి పేసే ఉన్నాయని మనం చెప్పచ్చు నల్లసార్ డెఫినెట్గా చదవడం అనేది చాలామంది నాకు కోర్టు ఇష్టం లేదు లేకపోతే నేను వెళ్ళి ఉద్దేశం లేదు అని అనుకుంటారు లేకపోతే నేను ఎంపీసీ కదా నాకెంత ఇలా రకరకాలుగా తెలియనిటువంటి పర్సెప్షన్స్ తప్ప లా అనేది డెఫినెట్గా మంచి కెరియరు మంచి ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బెటర్గా ఉంటుంది ప్రొవైడెడ్ వాళ్ళు నలసార్ లాంటి ప్రెస్టేజ్ కాలేజ్లో చదివితే మళ్ళీ రోడ్డు పక్కన పోయి హైదరాబాద్లో లేకపోతే ఇంకో చోట విజయవాడలో గుంటూరులోనూ మరి ఏదో కాలేజీలో చదివి నేను లా చదివానంటే కనీసం పదివేలు కూడా జూనియర్ లాయర్ కింద ఎవడేవిడవు అంటే మీరు రెండు హెడ్జ్లు కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు లాయర్ల కింద మీరు చదివినటువంటి విద్యార్థులు చాలా మందికి జూనియర్ లాయర్ల కింద దాని కింద దీని కింద చేస్తే పదిహేను వేలు ఇరవై వేలు కూడా ఇవ్వడే ఇవ్వట్లేదండి ఇవ్వట్లేదు సో ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇంజనీర్లు ఎలాగైతే ఇరవై వేలు పాతికేలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు పాతి క్లాస్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు సేమ్ కాన్సెప్ట్ సేమ్ లాజిక్ మీరు లాక్ కూడా మీరు అప్లై చేసినట్లయితే కొంచెం బెటర్ నల్సార్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అండ్ ఫార్చునేట్గా ఇండియాలో ఉన్న టాప్ త్రీ నల్సార్స్ హైదరాబాద్ ఒకటి మనకి అండ్ ఇండియాలోనే మీకు ఢిల్లీ కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ మూడు ఏవైతే మనకి నల్సార్స్ ఉన్నాయి ఎన్ఎల్యూ అంటారు ఢిల్లీ సో ఈ పట్ల సో ఐఐటీస్ లాగా ఎన్ఐటీస్ లాగా మిగతా కాలేజెస్కి అన్నింటికి ఒకే పేరు ఉంటుంది ఎన్ఐటీ అని ఐఐటీ అని అంతే ఐఐటీస్ సో అన్నిటి ఐఐటీ నలసార్ అన్ని అన్నింటి నలసార్లు అందరూ సో ఇరవై ఆటి జనరల్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరు అంటారండీ ఎన్ఎల్ ఎస్టీయూ అంటారు అట్లాగే మీకు చూద్దాం వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ది జుడిషియల్ సైన్స్ అని లేకపోతే కలకత్తా అని అంటే నలసార్ అని పేరు ఉండదు వేరే పేరు ఉంటుంది అది కన్సార్టం కింద అండి నల్లసార్ కన్సార్ట్యం అని వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే నోటిఫికేషన్ వాళ్ళు వేస్తారు అది యాక్చువల్గా ఆల్ నల్లసార్స్కి స్టేటస్ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ స్టేటస్ ఇప్పుడు వచ్చినటువంటి అన్నీ కూడా దాని పరిధిలోకి రావడం జరుగుతుంది అట్లాగే మీకు జోధ్పూర్లో ఉంది నేషనల్ లా యూనివర్సిటీ కానీ ఉండేది గాంధీనగర్లో కానీ పటియాలలో కానీ అన్నింటిలోనూ నల్సార్ పటియాల నలసార్ గాంధీనగర్ నగర్ అనరు పేరు వేరు ఉంటుంది గమ్మని కన్ఫ్యూజ్ అయ్యి అదే నల్సార్ లేదు ఇదేదో మనకు సంబంధించిన కాలేజీ కాదు అనుకుంటారని నేను స్పెసిఫిక్ ఈ పాయింట్ చెప్తున్నాను ఇప్పుడు మామూలుగా ఐఐటీస్ అంటే అన్నిటికీ ఐఐటీ పేరు ఉంటుంది ఎన్ఐటీ అంటే ఎన్ఐటీ అని పేరు ఉంటుంది కదా ట్రిపుల్ ఐటీ అంటే ట్రిపుల్ ఐటీ పేరు ఉంటుంది నలసార్ అన్నిటి నలసార్ అని ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇంతకు ఇంతకుముందు ఆ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీ సబ్సీక్వెంట్గా గవర్నమెంట్ కొత్తగా వచ్చింది నల్సార్ అన్నది ఏదైతే ఫైవ్ ఇయర్స్ ఎంబీఏ అనేది తర్వాత వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆ స్టేటస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ నల్లసార్ స్టేటస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో అట్లాగే మీరు చూసుకున్నట్లయితే రాంచి ఉందనుకోండి జనరల్గా ఎన్యు ఎస్ఎస్ఆర్ఎల్ అంటారు అట్లాగే మీరు చూసి విశాఖపట్నం చూసుకున్నట్లయితే దామోదరం సంజయ్ నేషనల్ లా యూనివర్సిటీ అంటారు డిఎస్ఎన్ఎల్యూ అంటారు అంటే ఎన్ఎల్యూస్ అంటారు జనరల్గా నల్సారి మామూలుగా ఇంకా కొంచెం షార్ట్గా మీరు చెప్పాలన్నట్లయితే లేదా మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ కానీ ఉండే లేదా జోధపూర్ కానీ హైదరాబాద్ కానీ భూపాల్ కానీ అట్లాగే రాయపూర్ కానీ పాట్నా కానీ లక్నో కానీ లేకపోతే కటక్ అస్సాము తిరుచినాపల్లి లాగ్పూర్ హర్తల లేకపోతే ఇవైతే ఏవైతున్నాయి శమలా కానీ హర్యానా అప్రాక్సిమేట్గా మీకు ఒక ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఎన్ఎల్జెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా జనరల్గా క్లాట్ ఎగ్జామ్ ఏదైతే స్కోర్ రాస్తారో ఆ స్కోర్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత దీని ద్వారా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినట్లయితే అన్ని అట్లకి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు మీకు వచ్చిన దాన్ని బట్టి సీట్లు వస్తే దగ్గర దగ్గర మీకు ఎన్ఎల్ జూసి ఏవైతే మీకు కన్సర్టేమ్ కింద ఫామ్ అయ్యి మనకి ఏదైతే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కలిపి అప్రాక్సిమేట్గా మూడు వేల రెండు వందల వరకు సీట్లు ఉన్నాయి మూడు వందల వందల మూడు వేల రెండు వందల వరకు అంటే సీట్లు ఒక యూనివర్సిటీకి అంటే ఒక్కొక్క దానికి జనరల్గా అంటే అంటే ఒక్కొక్క ఇప్పుడు బెంగళూరు ఉందని కొన్ని టూ ఫార్టీ సీట్స్ ఉన్నాయి అట్లాగే మీరు కలకత్తా ఉందని వన్ నాట్ ఎయిట్ ఉన్నాయి జోధపూర్ వన్ నాట్ ఫోర్ ఉంది అలాగే గాంధీనగర్ వన్ సెవెంటీ ఫైవ్ అట్లా పట్టియాల ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రకమైనటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయండి హైదరాబాద్ అంటే ఒక కాలేజీ సైజు బట్టి వాళ్ళకున్న ఫ్యాకల్టీ బట్టి వాళ్ళకున్న ఫండింగ్ బట్టి ఇవన్నీ దాన్ని బట్టి ఉంటాయి బట్ ఓవరాల్గా మూడు వేలు నుంచి మూడు వేల రెండు వరకు మీకు అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉంటాయి ఈ యొక్క ఎగ్జామ్ అప్రాక్సిమేట్గా ఒక యాభై వేల మంది జనరల్గా మీరు రాసినట్లయితే యాభై వేల మందిలో మూడు వేలు నల్లసార్లుకి వెళ్ళిపోతారు మీకు కానీ మిగిలిన ఈ నల్సార్ స్కోర్ వచ్చిన తర్వాత దీంతో నల్లసార్ల కంటే ఇంకొంచెం బెటర్గా ఉన్నటువంటి కాలేజెస్ ఉంటాయి ఆ కాలేజెస్కి సపరేట్గా ఎగ్జామ్ రావాల్సిన అవసరం లేదు ఈ నల్సార్ ఎగ్జామ్ రాసి దానికి వెళ్ళిపోవచ్చు ఎలిజిబిలిటీ ఆ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇప్పుడు మ్యాథ్స్ యూనివర్సిటీ అని కానీ ఎస్ఆర్ఎం కానీ లేకపోతే రామయ్య యూనివర్సిటీ కానివ్వండి లేకపోతే యునైటెడ్ వరల్డ్ స్కూల్ ఆఫ్ లా కానివ్వండి అజీంప్రేమ్ జీ వల్డ్ లా కానివ్వండి ఐఎఫ్ఐఎఫ్ ఐఎఫ్ ఐఎం లా కాలేజ్ అని కానివ్వండి లేకపోతే నిర్మా యూనివర్సిటీ అని కానీ లేకపోతే మణిపాల్ కానీ ఏవైతే జనరల్గా కొంచెం బెటర్గా ఉన్నటువంటి ప్రెస్టీజియస్ కాలేజెస్ మనం చెప్తాము ఇండియాలో అలాంటి కాలేజెస్లో ఒకవేళ నల్సాలో రాకపోయినా కూడా అక్కడ కూడా మీకు దగ్గర దగ్గరగా ఒక వెయ్యి రెండు వేలు పదిహేను వందల వరకు కూడా మంచి కాలేజెస్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి అంటే ఇంచుమించుగా ఒక యాభై వేల మంది రాసినప్పుడు ఒక ఐదు వరకు కూడా అప్లికేషన్స్ ఎక్కువ పెట్టినా కొంచెం బెటర్గా రాసి వాళ్ళకి యాభై వేల మంది ఉంటారు సో ఈ ఒక ఐదు వేలు వరకు కూడా సైట్ సీట్లు ఉన్నాయి పర్వాలేదు ఐదు వేలు అంటే యాభై వేలతో కంపేర్ చేస్తే మరీ ఐఐటి నీట్ అంత కాంపిటీషన్ కాదు కొంచెం కాంపిటీషన్ అయినప్పటికీ కూడా పర్లేదు కొంచెం జాతక ట్రై చేసినట్లయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది ఓవర్ ఏంటంటే నల్సార్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్లో ఎక్కువ మంది వాళ్ళు కూడా అంత మంది ఉండరు అంటే ఎక్కువగా సో ఒకటి సో ఈ నల్సార్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎక్కువ నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ రాస్తారు మన సౌత్ ఇండియన్స్లో ఉన్న తెలుగు విద్యార్థులు ఎక్కువ కూడా అయితే ఇంజనీరింగ్ వెళ్ళాలి మెడిసిన్కి వెళ్ళాలని ఆలోచిస్తారు తప్ప ఇలాంటి కోర్సెస్ మీద జనగ ఎక్కువగా వెళ్ళడానికి వాళ్ళు మీరు చూడండి ఎవరైనా అడిగితే తక్కువ మంది లా చదివి వాళ్ళు ఉన్నారు అంటే ఏమంటారు చెప్పండి చెట్టు కింద ఒక ప్లేట్ అయినట్టు అంటే కామెంట్స్ చేస్తూ ఉంటారు సార్ ఎక్కువ లా చదివారని అంటే దేనికి యూస్లెస్ అన్నట్టు మాట్లాడతారు సో అది సో లా అనేది నా సన్సేరి సిన్సర్ అడ్వైజ్ అయితే మిగతా ఐఐటి ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నాయో అవి నైన్త్ క్లాస్ నుంచి క్లాస్ నుంచి చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంచెం కాంపిటీషన్ కానీ టఫనెస్ కానీ లా అనేది సిలబస్ చెప్తాను మీకు సిలబస్కి జనరల్గా లెవెంత్ క్లాస్లో చదివినా స్టార్ట్ చేసినా ఈజీగా కొట్టే క్రాక్ చేస్తారు ట్వెల్త్లో స్టార్ట్ చేసినా కూడా క్రాక్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈసారి మనకి నవంబర్ మూడు వరకు మనకి డేట్ లైన్ ఉంది అంటే ఆల్మోస్ట్ మీకు సెప్టెంబర్లోనే ఓపెన్ అయిపోయింది జూలైలోనే ఓపెన్ అయిపోయింది అప్లికేషన్స్ సో మనకి సమయం సరిగ్గా కుదరకపోవడం వల్ల చేయలేకపోయాను బట్ నవంబర్ అంటే చదువు నవంబర్ సెకండ్ అంటే తక్కువ సెకండ్ ఆర్ థర్డ్ మీకు డెడ్ లైన్ ఉందండి సో ఇమీడియట్గా ఎవరైతే ఉంటారో దయచేసి నేను ఐఐటి ప్రిపేర్ అవుతున్నాను కదా లేకపోతే ఇంకోటి ప్రిపేర్ అవుతున్నాను కదా నెలసార్ మనకు ఎందుకు అని అనుకోవద్దు ఈవెన్ ఐపీఎమ్స్ కానీ ఇవన్నీ అప్లై చేయండి ఇందులో వచ్చినప్పటికి సిలబస్ ఎలా ఉంటుందంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది ఒక 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 పార్ట్ ఉంటుంది అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే రెండో పార్ట్ మూడో పార్ట్ వచ్చి లేగల్ రీజనింగ్ ఉంటుంది అలాగే లాజికల్ రీజనింగ్ ఉంటుంది క్వాంటిటివ్ టెక్నిక్స్ ఐదు పార్ట్స్ కింద ఉంటుంది మీకు ఇక్కడ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు ఇంతకుముందు క్వశ్చన్స్ ఏవైతే మీకు వన్ ఫిఫ్టీ ఉన్నాయో తగ్గించారు టైం సరిపోవట్లేదు ఎవ్రీ ఇయర్ కూడా నలసారి పేపర్ క్లాస్ ప్యాట్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది గత మూడేళ్ళ నుంచి తొందరపడి మీకు ఐఐటి ఎగ్జామ్లో నీట్ లాగా ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ పదేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి ఉన్నటువంటి సిస్టమ్ కాదండి ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు ఏంటంటే కొంత ఫీడ్బ్యాక్ తీసుకుని కొంత ఆలోచన చేసి పేపర్ ప్యాటర్న్ మారుస్తున్నారు ఇంకా కొంచెం స్టెబిలైజ్ అవుతూ ఉంది సో ఓవరాల్గా అయితే ఈసారి అయితే మాత్రం వన్ ట్వంటీ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి లాస్ట్ ఇయర్ పే ప్రీవియస్ ఇయర్ పేపర్లో మీరు తీసుకుంటే నూట యాభై ఉంటాయి అంతకుముందు ఒక రకంగా ఉంటాయి అలాగే వెయిటేజ్ కూడా చాలా క్లియర్గా మనకి చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఇస్తారు అంటే మొత్తం వంద క్వశ్చన్లు ఇది నూట ఇరవై ఎనిమిది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దింపనెంట్ ఇంగ్లీష్ మీద ఉంటుంది ఇంగ్లీష్లో ఏముంటుంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు క్వశ్చన్ వర్ ఇస్తాను చెప్తున్నారు వాళ్ళు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు క్వశ్చన్లు అంటే పాసేజ్ ఇస్తారు ఒక్కొక్క పాసేజ్ ఒక్కొక్క పాసేజ్ ఫోర్ ఫిఫ్టీ వర్డ్ ఉంటుంది క్లాట్ ఎగ్జామ్ మొత్తం పాసేజ్లే ఐదు సిలబస్లు చెప్పాను మీకు ఐదు కూడా పాసేజ్లు ఇస్తారు ఇలా క్వశ్చన్ ఇచ్చి కింద ఆన్సర్ ఆబ్జెక్టివ్ టైప్ కాదు ఇది ఆబ్జెక్టివే కానీ పాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్లు ఇస్తారు ఒక పాసేజ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ ఉంటుంది అర్థం చేసుకోండి అంటే నాలుగు వందల యాభై వర్డ్స్ ఉన్న పాసేజ్ని నాలుగు నుంచి ఐదు నిమిషాల్లో చదవాలడు అంతే ఉంటుంది టైం అర్థం చేసుకోండి ఒక్కొక్క పాసేజ్కి మూడు క్వశ్చన్లో నాలుగు క్వశ్చన్లో ఎన్నో కనిస్తారు వాళ్ళు జనరల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది టోటల్గా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పేపర్ ఇస్తామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది ఈ సంవత్సరం క్లారిటీకి సంబంధించిన కన్సర్ టైమ్ ఆఫ్ ఎన్ఎల్ చూసి ఏవైతే ఉన్నాయో అట్లాగే మీరు చూస్తే కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కానీ ఏదైతే ఉందో ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ టూ క్వశ్చన్స్ కొంచెం క్వశ్చన్స్ పెరిగినాయి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది ట్వంటీ ఎయిట్ అంటే పాస్ ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ పేపర్ మీరు చూడడానికి ఐదు సిలబస్ ఉన్నాయి ఐదు పార్ట్ ఉంది అంతే కదా ఐదు చెప్పాను కానీ జీకే అండ్ జనరల్ అవేర్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది వెయిట్ అయిపోవడం జరిగింది ఎక్కువ క్వశ్చన్లు అంటే ఎక్కువ పాసేజ్లు ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క పాసేజ్కి జనరల్గా ఒక త్రీ టూ ఫోర్ క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది జస్ పాసేజ్ బట్టి ఇరవై ఎనిమిది ముప్పై రెండు క్వశ్చన్ వరకు వచ్చి ఉంటుంది అంటే కరెంట్ అఫేర్స్ జీకే కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంది అట్లాగే లీగల్ రీజనింగ్ అని ఉంటుందండి లేగల్ రీజనింగ్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ అది కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేగల్ రీజనింగ్ కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంది జనరల్గా ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఎయిట్ థర్టీ టూ క్వశ్చన్ వరకు రేంజ్ ట్వంటీ ఎయిట్ ఇవ్వచ్చు థర్టీ ఇవ్వచ్చు థర్టీ టూ వచ్చు జస్ట్ అప్రాక్సిమేట్గా వాళ్ళు ఒక ఇండికేషన్ మనకి ఇవ్వడం జరిగింది ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ వర్క్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ పేపర్ లీగల్ రీజనింగ్ ఉంటుంది లాజికల్ రీజనింగ్ ఉంటుంది అది మాత్రం ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పేపర్ ఉంటుంది ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు క్వశ్చన్ వరకు కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది జనరల్ ఒక ఆరు పాసేజ్ వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆరు ఒక ఆరు పాసేజ్లు అనుకున్నట్లయితే ఒక్కొక్క పాసేజ్ నాలుగు వందల యాభై వర్డ్స్ ఒక్కొక్క పాసేజ్ ఐదు నిమిషాలు అనుకున్నట్లయితే ఆరు ఇంటూ ఐదు అరగంట మొత్తం పేపర్ వచ్చి టూ అవర్సే అంటే ఎంత స్పీడ్ చదవాలో చూడండి ఒక పాసేజ్ని ఒక ఐదు నిమిషాల్లో చదివేసి ఆన్సర్లు కూడా పెట్టి క్వశ్చన్లు చదివేసి ఈ నాలుగు క్వశ్చన్లు ఆన్సర్లు కూడా పెట్టేయాలి నాలుగు వందల యాభై వర్డ్స్ పాసేజ్ అంటే హాఫ్ పేజీ కంటే ఉంటుంది అంతే కదా ఒక పేజీలో హాఫ్ పేజీ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఐదు నిమిషాల్లో క్వశ్చన్లు కూడా చదవాలి పాసేజ్ చదవాలి క్వశ్చన్ ఆన్సర్ కూడా పెట్టేయాలి ఇవన్నీ కూడా ఇచ్చిపించి ఒక ఐదు ఆరు నిమిషాల్లో అయిపోవాలి సో అందువల్ల ఏంటంటే డెఫినెట్గా రీడింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు తప్ప ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయలేరు 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 సో అది ఇంకొకటి వచ్చేటప్పటికి మీరు చూసుకున్నట్లయితే లాజికల్ రీజనింగ్ ఆల్రెడీ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ చెప్పాను ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పేపర్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అంటే మథథమెటిక్స్ సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ లెవెల్లో చిన్న చిన్న గ్రాఫ్స్ అలాంటివి ఇస్తారు చాలా ఈజీగా ఉంటుంది ఓన్లీ టెన్ పర్సెంట్ ఇస్తారు పది నుంచి పద్నాలుగు క్వశ్చన్ ఇస్తారు అంటే క్వాంటిటేటివ్ టెక్నిక్ చాలా చాలా తక్కువ వెయిటేజ్ ఉంది మీరు బైపీసీ స్టూడెంట్స్ అయినా అదర్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ రాకపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు భయపడకుండా రాసి ఎగ్జామ్ ఏదైనా ఒకటి ఉంది అంటే మన ఇండియాలో క్లాట్ ఎగ్జామ్ ఒకటే మ్యాథ్స్ కంపోనెంట్ చాలా తక్కువ ఉంటుందండి ఇది ఒక్కటే ఎగ్జామ్ అండి ఏ ఎగ్జామ్కైనా మరో లాజికల్ థింకింగ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది అంటే కొంచెం మ్యాథమెటిక్స్ అంటే బై భయపడే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దయచేసి టెన్త్ క్లాస్లో ఉన్న కానీ నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడైనా సరే మీరు తొందరపడి బైపీసీ కేసేసి లేకపోతే ఏదో కేసేసి లేదా బిఏ ఇలాంటి ప్లాన్ చేయకుండా లా దయచేసి ప్లాన్ చేయండి చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదవడం ఎవరికైతే అలవాటు ఉంటుందో ఎవరైతే ఇంగ్లీష్ ఇంగ్లీష్ రీడ్గా ఫా ఫాస్ట్గా రీడ్ చేయగలరో కొంచెం ఎనలిటికల్ స్కిల్స్ కొంచెం కొంచెం బెటర్గా లాజికల్గా ఆలోచించగలుగుతారు వాళ్ళకి క్లాట్ అనేది డెఫినెట్గా ఒక మంచి ఎగ్జామ్ కింద చెప్పచ్చు అందరూ స్టూడెంట్స్ రాయగలరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ నాలెజ్నికి అవసరం లేదు సో మామూలుగా మీరు చూసుకున్నట్లయితే ఈ క్లాట్ ఎగ్జామ్ అనేది సెక్షన్ చెప్పాను క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అన్నది పాయింట్ కూడా ఇంగ్లీష్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ ఇస్తాడు ఫైవ్ మినిట్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటే సెవెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్ యావరేజ్ చూసుకోండి మీరు అంటే ఒక పాసేజ్ ఇచ్చి ఆ కా ఆ పాసేజ్ మొత్తంలో ఆర్గ్యుమెంట్ ఏంటని అడుగుతాడు వ్యూ పాయింట్ ఏంటి అని అడుగుతాడు ఇన్ఫరెన్స్ అని డ్రా చేయమంటాడు కంక్లూషన్ ఏంటి అని అడుగుతాడు పాసేజ్ మొత్తాన్ని సమరైజ్ చేయమంటాం కానీ లేదా కంపేర్ చేస్తాడు కొన్ని కాంట్రాడక్టరీ వర్డ్స్ ఉంటాయి ఆర్గ్యుమెంట్స్ కానీ వ్యూ పాయింట్స్ కానీ కంపేర్ చేయమంటాం కానీ ఒక వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ ఏంటి ఆ అని అడగడం కానీ లేకపోతే కాంప్రహెండింగ్ మొత్తం మెయిన్ పాయింట్ని మెయిన్ పాయింట్ ఏంటి అని అడగడం కానీ అంటే ఒక పాసేజ్ ఇచ్చి ఇలా ఇలా అడుగుతారనమాట అంటే మీరు చదివి దాన్ని అండర్స్టాండ్ చేసుకుని ఇలా చెప్పాలి కంక్లూడ్ డ్రా చేయడమా కంక్లూజన్ లేదా వర్డ్ మీనింగ్గా కాంటెస్ట్లో ఏంటి వాట్ ఈస్ వాట్ అన్నది అలా కరెంట్ అఫైర్స్ జీకే వచ్చేటప్పటికి అగేన్ ఇక్కడ కూడా ఫోర్ అదేంటి సార్ కరెంట్ అఫైర్స్లో పాసేజ్ అవడం ఏంటి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలి కదా అనుకుంటాం అంతే కదా ఏంటి క్వశ్చన్ అడితే ఆన్సర్ చెప్పాలి అంతే కదండి మామూలుగా దానికి దానికి పాస్ అయింటే అంటే చాలా మంది తెలియకుంటారు దిస్ ద ఓన్లీ ఎగ్జామ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే మీకు వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇచ్చి క్వశ్చన్ అడుగుతాడు ఆ క్వశ్చన్ పాసేజ్లోంచి డైరెక్ట్గా ఉండదు ఆన్సర్ ఇప్పుడు ఎర్త్క్వేక్ సంబంధించి ఏదో ఇచ్చాడు రీసెంట్గా ఇది జరిగింది కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ క్వశ్చన్ అడుగుతాడు అంటే కొంత క్లూ ఇస్తాడు మీకు అడు అంటే డైరెక్ట్గా పాసేజ్లోనే ఆన్సర్ దొరకదు అలాగని చెప్పి కంప్లీట్గా ఎరలవెంట్గానే ఉండదు క్వశ్చన్ అంటే కొంత బెటర్గా అండర్స్టాండ్ చేసుకుని అంటే ఆ పాసేజ్ వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ ఇప్పుడు ఫొటోసెన్సిస్ గురించి మీకు ఐడియా లేదు దాని మీద జీకే క్వశ్చన్ అడగాలనుకున్నాను నేను నేను ఆ జీకే క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను అనుకోండి మీకు తెలియదు కాబట్టి పోతుంది కదా క్వశ్చన్ వాడు ఏం చేస్తారండి ఫోటో సెన్స్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాడు బాసేజ్లో మీరు చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది క్వశ్చన్ క్వశ్చన్కి ఆన్సర్ అందులో ఉండకపోవచ్చు కానీ ఐడియా బట్టి మీరు బిల్డ్ చేయగలరు కదా కొంత క్లూ ఇచ్చినప్పుడు మిగతాది ఆలోచన ఆలోచన చేసే విధానం ఉంటుంది కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా హార్డ్ వర్క్ చేసి బట్టి కొట్టి ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్స్ రాకూడదు ఒక ఒక క్లూ కానీ ఒక క్రియేటివ్గా కొంచెం లాజికల్గా ఆలోచించే స్టూడెంట్స్కి కావాలనే ఉద్దేశంతో జీకేలో అంటే ఎలా ఎలా ఉంటుందంటే న్యూస్ కొంత ఐడియా ఉండాలి చదువుతారు మీరు కరెంట్ లేకపోతే ఒక జర్నలిస్ట్ ఎలాగైతే ఆలోచిస్తాడో అలా ఆలోచించాలన్నమాట అంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే జర్నలిస్ట్ మిగతా కూడా చెప్తారు కదా ఓన్గా చేస్తారు కదా అలా అలా ఒక జర్నలిస్ట్ ఎలాగైతే ఆలోచిస్తాడో అలా ఆలోచించగలిగే పరిస్థితి వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా మీకు ఈ కరెంట్ అఫైర్స్ కానీ జీకేకి సంబంధించి మీకు అడ్వాంటేజ్ ఉంటుంది మాక్సిమం నాన్ ఫిక్షనే ఉంటుంది అంటే ఇంగ్లీష్ అనేది ఫిక్షన్కి సంబంధించినటువంటి పారా పారాగ్రాఫ్స్ అలా ఇస్తారు ఇంగ్లీష్లో స్కిల్స్ టెస్ట్ చేసే విధానం వేరు ఉంటుంది ఎందుకంటే దాని మొత్తాన్ని పాస్ అయి అర్థం చేసుకుని దాంట్లో ఉన్న కంక్లూషన్స్ లేకపోతే దాంట్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే ఆ వర్డ్లో ఉన్న మీనింగ్ని అలా అడుగుతారు అది దట్ ఈస్ డిఫరెంట్ జీకే కరెంట్ అఫైర్స్లో మీ యొక్క స్కిల్ని టెస్ట్ చేస్తాడు ఇక్కడ వేరు ఇది పాసేజే కానీ ఈ స్కిల్ సెట్ వేరు ఇది అంటే జనగ నాన్ ఫిక్షనల్ లాజికల్గా ఇన్ఫర్మేషన్ ఎలా లాగారు అందులోంచి మీ నాలెడ్జ్ని వాడి ఆడిచ్చిన ఇన్ఫర్మేషన్ వాడి బయటికి ఎలా లాగారు కాంటెపరీ ఈవెంట్స్ ఉంటాయి కాంటెంపరీ ఈవెంట్స్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్లో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఏదో ఎక్కడో ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది ఇంకో కాంటెస్ట్ క్రియేట్ చేసి నువ్వు చెప్పని చెప్పొచ్చు నేను నేను అంతే కదా అక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద నీకు అవగాహన ఉన్నప్పుడు సో ఆర్ట్స్ అండ్ కల్చర్ కల్చర్కి సంబంధించినటువంటిది క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్నేషనల్ అఫేర్స్ గురించి అడుగుతారు హిస్టారికల్ ఈవెంట్స్ కూడా కొన్ని ఉంటాయండి అంటే జనరల్గా కంటిన్యూషన్ ఉన్నటువంటి హిస్టారికల్ ఈవెంట్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి అడగడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే ఓవరాల్గా జీకే అనేది ప్యూర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కింద బట్టి పట్టినట్టు ఏ సంవత్సరంలో జరిగింది లేదా దీని పేరేంటి ఇలాంటివి ఉండవు అలాంటివి ఉండవు అంటే మోర్ లాజికల్గా ఉంటుంది కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మీరు లాగేటట్టు ఉండాలన్నమాట కొంత లాజికల్గా కొంత మీరు అండర్స్టాండింగ్ పవర్ ఉన్నట్లయితే సరిపోతుంది దీనికి అంటే కొంత న్యూస్ పేపర్ ఎవరైతే రెగ్యులర్గా ఇచ్చి చదువుతారో దానికి పెద్దగా అంత స్పెషల్గా ప్రిపేర్ అవసరం అవసరం లేదు అలాగే లాజికల్ రీజనింగ్ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ ఉంటాయి ఓకే లాజికల్ రీజనింగ్ అనేది ఒక సెక్షన్ ఉంటుంది దాని కూడా ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్లో పాసేజ్ ఉంటుంది ఆ లాజికల్ రీజనింగ్ ఎలా ఉంటుందంటే మీకు ఒక అంటే లాజికల్ ముందు లేగల్ చెప్తాను లేగల్ రీజనింగ్ నెక్స్ట్ సెక్షన్ లీగల్ రీజనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరేమంటారంటే అసలు లాస్ చదవలేదు కదా నేను అసలు లీగల్ రీజనింగ్ నేను ఎక్కడ చెప్తాను అసలు లా అనేది నాకు తెలియదు కదా నేను చదివింది అది ఎంపీసీ స్టూడెంట్ని కదా అని చెప్పి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు సుప్రీంకోర్ట్కి వెళ్ళారు కొంతమంది స్టూడెంట్స్ అంతకు ముందు ఇచ్చేవారు అదేంటే అసలు లా అనేది మేము చదవకుండా అప్పుడు మెడికల్ ఓడికి మెడికల్ క్వశ్చన్లు అడిగితే కాదు కదా ఇంజనీరింగ్ వీడికి ఇంజనీరింగ్ క్వశ్చన్ అడగకూడదు కదా అని అడిగితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అలా డైరెక్ట్ మీరు కాన్స్ట్యూషన్కి సంబంధించి లేకపోతే నేను కూడా లీగల్కి సంబంధించి క్వశ్చన్స్ అడగొద్దు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే దాన్ని దాన్ని మార్చారంటే దాని సార్ వాళ్ళు ఏం చేశారంటే లీగల్ రీజనింగ్ అని పేరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక పాసేజ్ ఇస్తాడు ఆ పాసేజ్లోంచి సిచ్యువేషన్ని నేను జడ్జ్ చేయమంటాడు ఇన్ఫర్మేషన్ నీకే ఇస్తాడు ఆ సినారియోని నువ్వు ఇన్వాల్వ్ నీ ఆ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అక్కడ కామన్ సెన్సే కావాల్సింది నీకు లాజికల్గా లీగల్గా అంత నాలెడ్జ్ అవసరం లేదు కదా లీగల్ మ్యాటర్కి సంబంధించి పబ్లిక్ పాలసీ ఏదో ఒకటి ఉంది ఈ పబ్లిక్ పాలసీ మీద నీ ఒపీనియన్ ఏంటి లేకపోతే మారల్ ఫిలాసఫీని మోరల్గా నువ్వు ఎలా కరెక్ట్గా ఉన్నావు లేదు నువ్వు ఎలా ఆలో చూస్తున్నావు మోరల్గా ఇప్పుడు ఒక క్రైమ్ జరిగింది లేకపోతే ఇంకోట ఇష్యూ 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 జరిగింది లేఖలకు పక్కన పెట్టి నువ్వు యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా కింద అది ఎంతవరకు దాన్ని నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకోవు నువ్వు ఎలా అండర్స్టాండ్ చేసుకున్నావు ఈ కంటెస్ట్లో దాన్ని ఎలా వాడతావు నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అన్నది అది మోరల్గా నీ స్కిల్ని టెస్ట్ చేస్తుంది అది ఎగ్జాక్ట్గా పాయింట్ లేకపోయినా అట్లాగే రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఏవైతే మనకు ఉంటాయో మనకి ఇండియాలో ప్రతి చాలా వరకు రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని ఆడిచ్చి ఆడిచ్చేస్తాడు రూల్ని దాన్ని నువ్వు ఆలోచన చేస్తే కింద క్వశ్చన్ ఆన్సర్ చేయాలి ఇప్పుడు డ్రైవింగ్ లేకపోతే ఇంకో రూలు లేకపోతే పొలిటికల్లో కాన్స్టిట్యూషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు వాడు ఆన్సర్ ఇన్ఫర్మేషన్లో ఉండదు బట్ దాన్ని డీప్గా థింక్ చేస్తే నీకు వేరే నాలెడ్జ్ ఉంటే లాగలం అట్లా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూల్ ఇచ్చి ఈ సిచ్యువేషన్ ఈ రీలలో వాడాం ఈ రూల్ మారిస్తే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని అడుగుతాడు ఒక రూల్ ఇచ్చాడు మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ దీన్ని ఇలా వాడాడు ఇలా వాడాడు ఈ రూల్ని మారిస్తే దేమ వద్ది ఇదే రూల్ సిచ్యువేషన్ మారితే ఏమవుతుంది మోరల్గా ఇది కరెక్టా కాదా ఇస్ సూటబుల్ సంథింగ్ ఇలా ఎలాంటి క్వశ్చన్స్ జనరల్గా ఆర్గ్యుమెంట్ని రికగ్నైజ్ చేయడం కానివ్వండి ఐడెంటిఫై చేయడం కానీ ఆర్గ్యుమెంట్ ఐడెంటిఫై చేయడం కానీ క్రిటికల్గా అనాలిసిస్ చేసి పవర్ కానీ లేకపోతే ఇన్ఫరెన్స్ అప్ల న్యూ సిచ్యువేషన్స్కి అప్లై చేయడం హోదా ఒకటి తీసుకుని కొత్త సిచ్యువేషన్కి అప్లై చేయడం కానీ రిలేషన్షిప్స్ డ్రా చేయడం కానీ లేకపోతే ఈ కాంట్రాడిక్షన్స్ ఏమైనా ఉంటుందని ఐడెంటిఫై ఒకటి ఇచ్చేసి కాంట్రాడిక్షన్ ఐడెంటిఫై చేయమంటాడు దీనికి దీనికి కాంట్రాడిక్షన్ ఏంటి టూ స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ అంటే ఓవరాల్గా ఏంటంటే మీకు ఇన్హరెంట్గా ఉన్నటువంటి ఆ ఎనలిటి ఆ థింకింగ్ పవర్ని అనమాట చూస్తారు వాడు సో అట్లాగే మీరు అంటే వేరే అలాగే ఇంగ్లీషు చూసేటప్పటికీ అదే మ్యాథమెటిక్ మ్యాథమెటిక్స్ టెక్నిక్ ఏదైతే ఉందో లాస్ట్ది ఏదైతే మీరు ఉందో ఆ మ్యాథమెటికల్ టెక్నిక్ వచ్చేటప్పుడు చిన్న చిన్న క్వశ్చన్స్ పది క్వశ్చన్స్ ఇస్తాడు చిన్న టేబుల్స్ కానీ ఇలాంటివి ఇచ్చి టెన్త్ క్లాస్ లెవెల్ మ్యాథమెటిక్సే దానికి ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం సో ఓవరాల్గా మీరు చూసినట్టు లాజికల్ రీజనింగ్ ఏదైతే లీగల్ రీజనింగ్ అయితే కొంచెం విధంగా ఉంటుంది లాజికల్ రీజనింగ్ వచ్చేటప్పటికి మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు లాజికల్గా మీరు ఏ విధంగా థింక్ చేస్తున్నారు మాములు మిగతా బ్యాంక్ ఎగ్జామ్స్ వాటికి వీటికి అంటే లాజికల్గా మీరు ఎట్లాగా దాన్ని కంక్లూడ్ చేయగలుగుతున్నారు లీగల్ రీజనింగ్లో లీగల్ ఆస్పెక్ట్స్ మారల్ ఆస్పెక్ట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద పాసైజ్లు వస్తాయి లాజికల్ రీజనింగ్ సంబంధించి నువ్వు లాజికల్గా ఎట్లా థింక్ చేస్తున్నావు ఆ పాసేజ్లోంచి నువ్వు తీయాలి బయటకి తీయాలి బయట బయట నువ్వు ఓన్ లాజిక్ అప్లై పూర్తిగా ఉండదా అందులోంచి బయటికి తీయాలి లాజికల్ రీజనింగ్ అంటే అంటే కొత్తగా నువ్వు ఆలోచించగలదు అందులోంచి కొంచెం ఎక్స్టెండెడ్గా చేసినట్లయితే సరిపోతుంది సో ఓవరాల్గా టూ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది మైనస్ పోతే పాయింట్ టూ ఫైవ్ పోతుంది అంటే మైనస్ పాయింట్ టూ ఫైవ్ సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి క్లాట్ ఎగ్జామ్ ప్యాటర్ను దీనికి ప్రిపరేషన్ అవ్వాల్సినటువంటిది ఏంటంటే ఆల్రెడీ రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివి కానీ మీరు చిన్న చిన్నతనం నుంచి కానీ ఉన్న లేకపోతే లెవెన్త్ టెన్త్ టెన్త్లో ఉన్న లేకపోతే సీబీఎస్ఈలో కానీ ఐఏఎస్ఈలో కానీ కొంచెం బెటర్ ఐబీ కార్యకులలో చదివినటువంటి స్టూడెంట్స్ కానీ అలాంటి స్టూడెంట్స్ ఉంటే పెద్దగా దీనికి ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వక్కర్లేదు మీరు కోచింగ్ వెళ్ళినంత మాత్రం ర్యాంక్ రావాలని లేదు కోచింగ్ వెళ్ళకుండా ఇరవై రోజులు నెల రోజులు ప్రిపేర్ అయినా ర్యాంక్ రాకూడదని లేదు సో సరే ఈ స్కిల్స్లో ఎక్కడా కూడా విపరీతంగా కోచింగ్ విపరీతంగా చదివి ఏమున్నాయి ఇందులో ఇదేం ఐఐటి ఎగ్జామ్ నీట్ ఏం కాదు కదా అంటే మీకు ఎన్హారెంట్గా ఆ ఐక్యూ లెవెల్ కానీ మీకు ఉన్నట్లయితే ఆ షార్ప్నెస్ కానీ మీకు ఉన్నట్లయితే ఆ రిసీవింగ్ ఎబిలిటీ మీకు ఉన్నట్లయితే ఆబ్వియస్గా మీరు చేయగలరు అందు గురించి కొంచెం ఎవరైతే కొంచెం మ్యాథమెటిక్స్ కానీ లేకపోతే ఏదైనా నీట్ ఐఐటీ లాంటి ఎగ్జామ్స్ ఎవరైతే స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతారో తెలియక అని లాజిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్స్కి పది రోజులు ఇరవై రోజులు ప్రిపేర్ అయి కొట్టేస్తారు కొంత ఇంగ్లీష్ అక్కడికి ఆల్రెడీ వచ్చే మరి ఇంగ్లీష్ రాకపోతే అవ్వదు అంటే ఇంగ్లీష్ కొంచెం రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఇంగ్లీషు ఒక కొంచెం బెటర్గా వచ్చు కొంచెం లాజిక్ ఉంటే ఇంకేం ప్రిపేర్ అక్కర్లే కొట్టేస్తారు వన్ మంత్ ప్రిపేర్ అయినా కూడా కొట్టేయగలరు అందుకరించి నేను అనేది ఏంటంటే దీనికి ముందు నుంచి రెండేళ్ళు మూడేళ్ళు ప్రిపేర్ అవ్వాలి కోచింగ్కి వెళ్ళిపోవాలి ఇంత అవసరం లేదు దీనికి డెఫినెట్గా లెవెన్త్లో మీరు స్టార్ట్ చేయచ్చు ట్వెంత్లో స్టార్ట్ చేయొచ్చు మీకు ఆల్రెడీ ఆ ఒకాబులరీ కానీ లేకపోతే ఇంగ్లీష్ని అర్థం చేసుకునే కెపాసిటీ మీకు లేకపోయినా మీకు అంత లాజికల్ థింకింగ్ సరిగ్గా లేకపోయినా మీరు రెండేళ్ళు కదా ఏళ్ళు ప్రిపేర్ అయినా రాకపోవచ్చు అది కూడా చాలా మంది క్లాట్ ఎగ్జామ్ ప్రిపేర్ కూడా కొంతమందికి నెల రెండు నెలలు ప్రిపేర్ అయ్యి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పేపర్ని ఎలా డిజైన్ చేశారంటే ఏమి చదవకుండా వెళ్ళి కూర్చున్నా కూడా తెలివి తెలివి అయిన వాడికి వస్తుంది సీటు రావాలి అనే ఉద్దేశంతో డిజైన్ చేశారు ఈ పేపర్ని ఇంకొక ముక్కలో చెప్పాలి మిగతా ఎగ్జామ్స్ అలా కాదు నువ్వు చదివి ప్రిపేర్ అయ్యి కష్టపడి ప్రాక్టీస్ చేస్తే తప్ప నువ్వు ఎగ్జామ్లో రాయలేవు ఇది అలా కాదు నువ్వు ప్రాక్టీస్ చేయకపోయినా పెద్దగా నువ్వు పెద్దగా చదవకపోయినా నీకు స్వతహాగా కొంత లాజికల్గా ఎనలిటికల్గా పవర్ ఉంటే కొంత ఇంగ్లీష్ ఒక కాబ్రరీ వచ్చి ఉంటే ఒక పది రోజులు ఇరవై రోజులు నాలుగైదు పేపర్లు ప్రాక్టీస్ చేసి కూడా వెళ్ళి కొట్టేసింది సో కొంతమందికి ప్లస్ పాయింట్ అవుతుంది ఇది కొంతమందికి మైనస్ ఇది మార్చారు ఇది వరకు ఇలా ఉండదు కదా క్లాట్ ఎగ్జామ్ ప్రతిదీ పాస్ ఏజ్ కింద ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఆల్మోస్ట్ మీకు ఐదు సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ మీకు పాసేజ్ చూస్తే కనీసం ముప్పై పాసేజ్లు ఉంటాయండి ఇంకా ముప్పై పాసేజ్లు ఇరవై ఐదు పాసేజ్లు ఉంటాయి అన్ని పాసేజ్లు చదివి చదివి చేస్తాను ఫాస్ట్గా చేయాలి అంటే ఒక్కసారి మీరు చదివిన తర్వాత పాసేజ్ని రెండోసారి చదవడానికి టైం సరిపోదు క్వశ్చన్ ఒకసారి చదివిన తర్వాత రెండోసారి చదవడానికి కుదరదు చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ పాసేజ్ చదువుతారు తర్వాత క్వశ్చన్ చదువుతారు మళ్ళీ ఆన్సర్ అందరికీ ఎత్తుకుతారు అలా నెతకడం నెతకింది నెతగింది మీ బ్రెయిన్ అంటే మీ పనికిరా దానికి ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి క్వశ్చన్స్ మైండ్లో పెట్టాలి అప్పుడు పాస్ అయితే చదవాలి అంటే ఈ క్వశ్చన్ దృష్టిలో పెట్టుకుని పాస్ అయి చదవాలి ఆ చదివి స్టైల్ అప్పుడు స్టైల్ వేరు ఉంటుంది కదా ఇప్పుడు కింద క్వశ్చన్ ఏంటో తెలియకుండా నువ్వు పాస్ అయితే చదివితే ఏ ఏ పర్స్పెక్టివ్లో కింద క్వశ్చన్ ఉందో మీకు తెలియాలి కదా ఫస్ట్ క్వశ్చన్ చదవడం గ్రేట్ కాదండి ఆ క్వశ్చన్స్ మైండ్లో గుర్తు పెట్టుకోవడం గ్రేట్ అంత ఈజీ కాదు ఇప్పుడు నాలుగు క్వశ్చన్లు ఉన్నాయి నాలుగు క్వశ్చన్లు మైండ్లో గుర్తు కదా కష్టం కదా పాస్ చదివి చదివినప్పుడు మర్చిపోతాయి ఈ నాలుగు గుర్తుండి నాలుగు పర్స్పెక్టివ్లో ఆ యాంగిల్లో పాసేజ్ని చదివి అర్థం చేసుకోవాలి అలా అయితే తప్ప వెంటనే మీరు టిక్ అందు అందుకరించి జనరల్గా క్వశ్చన్స్ చదవడానికి మీకు ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ పోతే పాసేజ్ చదవడానికి మీకు ఒక త్రీ మినిట్స్ పోతే మళ్ళీ కిందకి వచ్చి టిక్లు పెట్టాలి కదా మొత్తం అన్నీ కూడా సిక్స్ టు సిక్స్ మినిట్స్లో అట్ వరస్ట్ కేస్ మ్యాక్సిమం సెవెన్ మినిట్స్లో మీకు అయిపోవాలి మొత్తం పాసేజ్ అంతా కూడా ఒక పాసేజ్ ఒక పేజ్ ఉంటుందండి అంటే ఒక హాఫ్ పేజ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ అయినా క్వశ్చన్స్ మరి పడుతుంది కదా ఇంకొక హాఫ్ పేజ్ అంటే మొత్తం పేజ్ని మీకు ఐదు ఆరు ఆరు నిమిషాలు అందువల్ల ఏంటంటే వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇంకా మన అయితే వన్ ఫిఫ్టీ యాక్చువల్గా సో డెఫినెట్గా ఎగ్జామ్ అనేది మనకి అదే నవంబర్ మూడో తారీఖున ఉంది ఎగ్జామ్ ఉండేటప్పుడు కొంచెం ఎర్లీగానే పెడతారండి వాళ్ళు జనరల్గా డిసెంబర్లో ఎప్పుడు డేట్ ఉంది ఎగ్జాక్ట్గా జనవరి ఆ టైంలోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది కొంచెం ఎర్లీగానే అవుతుంది ఇది కౌన్సిలింగ్ కూడా ఎర్లీగా చేస్తారు ఇది ఎగ్జామ్ కూడా చాలా ఫాస్ట్ గా పెడతారు డిసెంబర్లోనే అయిపోతుంది కదా అసలు గ్యాప్ కూడా రిజల్ట్ కూడా మీకు తొందరగా వస్తుంది కౌన్సిలింగ్ కూడా ఉంటుంది సో అందు గురించి ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ జనరల్గా కొంచెం ట్వెల్త్ చదువుతున్నారో వాళ్ళకి ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఈ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కట్టికి ప్రిపేర్ అయినట్లయితే మీరు ఎగ్జామ్ క్లాట్ ఎగ్జామ్ రాసి చక్కగా తర్వాత మీరు ట్వెల్త్ మీద ఫోకస్ పెట్టినట్లయితే మీకు ఒక సేఫ్ సైడ్ ఉంటుంది ఒక క్లాట్లో మీకు క్లాట్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జనాలలో వాళ్ళు కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దాట్ ఈస్ కాల్డ్ ఎల్సాట్ అంటారు దాన్ని అది కూడా మీరు రాయొచ్చు క్లారిటీతో పాటుగా ఎలాంటి సింబియోసిస్ వాళ్ళు కూడా లా ఎగ్జామ్స్ సపరేట్గా ఎంట్రన్స్ పెడతారు సో ఎలాంటి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో లాకి సంబంధించిన ఎగ్జామ్స్ ఒక రెండు మూడు ఎగ్జామ్స్ ఒక నాలుగు ఎగ్జామ్ ఎగ్జామ్స్ మీరు ఎంతకైనా మంచి సేఫ్ సైడ్ మీరు రాసి పెట్టుకున్నట్లయితే ఒకవేళ మీకు నల్సార్లో రాకపోయినా కొంచెం అదర్ ప్రెస్టేజియస్ కాలేజెస్లో మీకు వచ్చినట్లయితే ఏదైనా సింబియాసిస్ కానీ జందాలు కానీ ఇలాంటి వాటిలో వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు వెళ్ళొచ్చు సో ఫీజెస్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ లోన్స్ అవి ఇస్తారు కాబట్టి మీకు అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు డెఫినెట్గా మంచి నల్సార్లో కానీ హైదరాబాద్ నల్సార్లో వస్తే ఆల్మోస్ట్ మీకు ఇంక లైఫ్ తిరిగి పెద్దగా చూసుకునే అవకాశం ఉండదు అవసరం ఉండదు ఎందుకంటే మోస్ట్ ప్రెస్టేజస్ కాలేజెస్ కింద ఉన్నాయి మనకి చాలా మంది దీనికి చీఫ్ గెస్ట్ల కింద లేకపోతే మనం గెస్ట్ గెస్ట్ లెక్చర్ల కింద హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి జడ్జి రావడం అనేది జరుగుతుంది ఢిల్లీ అనేది డెఫినెట్గా సుప్రీంకోర్టు ఉంది కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి జందాలు కానీ లేదా ఢిల్లీలో ఉన్న ఎన్ఎల్యూ కానీ ఢిల్లీలో ఉన్న కాలేజీలో కొంచెం ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ అవైలబిలిటీ ఆఫ్ ది గెస్ట్ ఫ్యాకల్టీ ఎక్కువ ఉంటారండి ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్ని కానీ లేదా జడ్జిని కానీ రిక్వెస్ట్ చేసి గెస్ట్ లెక్చర్ పిల్లలంటే అక్కడ ఈజీ కదా వాళ్ళకి అంతే సార్ ఇప్పుడు వేరే చోటకి రావాలంటే పని ఎక్కువగా రాలేదు నియర్ బై ఉంటుంది కాబట్టి వస్తుంది అందుకు ఢిల్లీ జనరల్గా కొంచెం బెటర్గా లా ఎడ్యుకేషన్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది ఎందుకంటే కేస్ స్టడీస్ ఉంటాయండి వాళ్ళకి చదవడం కాదు అంతే కదా కేసెస్ పట్టుకొచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు గెస్ట్ లెక్చర్స్ ఎక్కువగా చాలా అవసరం దీనికి దానికి థియరిటికల్గా మాత్రమే ఉండదు కాబట్టి లా అనేది అటు ఫైనాన్షియల్గా కానివ్వండి అటు ప్రొఫెషనల్గా కానీ అన్ని రకాలుగా బెటర్గా ఉంటుంది ఫారెన్ కూడా లా చదవచ్చు యూఎస్ లాంటి కంట్రీస్లో కానీ ఈవెన్ కెనడా కానీ యూకేలో కానీ లా ఇంకా చాలా బాగుంటుంది డెఫినెట్గా అక్కడ అక్కడ శాలరీస్ కూడా మిగతా అన్ని ఫీల్డ్స్ కంటే చాలా ఎక్కువ అఫ్ కోర్స్ ఇది ఆ దానికి సంబంధించిన ఎపిసోడ్ కాదు కాబట్టి నేను మాట్లాడలేదు జస్ట్ మీకు క్లూ ఏంటంటే యూకే కానీ లేకపోతే యూఎస్ కానీ కెనడా లాంటి దేశాల్లో కూడా లా అనేది డెఫినెట్గా చదువుకున్నట్లయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా ఎక్కువగా శాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ యుఎస్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్కే వన్ మిలియన్ శాలరీస్ రావడం లా చదివినటువంటి వ్యక్తులకి చాలామంది మేము చూసాం కూడా సో డెఫినెట్గా నల్లసారి వస్తే నల్లసార్ చదవండి లేదు బయటికి వెళ్ళాలని ట్రై చేసినట్లయితే బయటికి మీరు వెళ్ళి ట్రై చేయొచ్చు ట్వెల్త్ తర్వాత వెళ్ళి ట్రై చేయొచ్చు ఒకవేళ ఇక ట్వెల్త్ తర్వాత మీరు ఏ కారణం చేతన లా గురించి మీకు అవగాహన లేక ఇప్పుడు కొన్ని ఏంటంటే మన వీడియోల ద్వారా కొంత అవగాహన వస్తుంది కొంతమంది తెలియట్లేదు పాపం సరే తెలియదు మాకు ముందు తెలుసుకుంటే బాగుండుంటారు అలా ఎవరైనా ఆల్రెడీ డిగ్రీ ఇంజనీరింగ్ చదివే చదివేస్తే సెకండ్ ఇయర్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లోను బియ్యలో బ్యాకంలో వచ్చేస్తే త్రీ ఇయర్స్ లా కూడా ఉంటుంది డిగ్రీ అయిన మీరు ఎగ్జామ్ రాసుకుని వెళ్ళే కోసం అన్ని నెలసార్లోనూ త్రీ లా లేదు కొన్ని కొన్ని నల్లసార్స్లో మాత్రమే నా అంటే అలాంటి కొన్ని కొన్ని ఏవైతే మీకు త్రీ లా కొంచెం బెటర్ కాలేజ్ యూనివర్సిటీస్ అయితే ఢిల్లీ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీస్లో ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలో ట్రై చేసుకుని అవసరమైతే డిగ్రీ తర్వాత కూడా మీరు లా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే త్రీ ఇయర్ లాస్ అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎవరైతే ఇంజనీరింగ్ కానీ లేదా ఇంకోటి ఇంకోటి అయితే కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్నప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో పీజీలో చదివే అవకాశం ఉంది అది ఎల్ఎల్ఎమ్స్ కానీ ఇవన్నీ అవి నలసార్ బెంగళూరులో జనరల్గా ఎన్ఎల్ యూ బెంగళూరులో అలాంటి అవకాశాలు ఉన్నాయి సో వేరే వేరే ఎపిసోడ్లో నేను మాట్లాడినప్పుడు పీజీ గురించి అప్పుడు నేను డీటెయిల్గా గా మాట్లాడుతాను ఎస్ సార్ సో లా అంటే ఇప్పటి వరకు చాలా మంది అపోహలు కలుగున్నారు అంటే మీరు ఇందాక చెప్పినట్టు దానికి స్పెషల్ బ్రాంచ్ తీసుకుంటేనే ఎలిజిబుల్ ఏమి అనుకున్నారు ఆ పోగొట్టారు సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రేక్షకులకి అలాగే నాకు కూడా తెలిసేటట్టు చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు సో చూసారు కదండీ డాక్టర్ సతీష్ గారు ఇప్పటి వరకు చెప్పినటువంటి కామన్లో అడ్మిషన్ టెస్ట్ కోసం సో హరిఅప్ టైం కూడా చాలా తక్కువ ఉంది దీనికి ఎవరైనా సరే ఎలిజిబుల్ అని చెప్పి అంటున్నారు మీరు ఐఐటి మెడిసిన్ కోసం ప్రిపేర్ అవుతున్నా సరే ఏం పర్లేదు ఒక నిమిషం ఆలోచించి దీనికైతే అప్లై చేయండి మంచిగా కెరీర్ని సెటిల్ చేసుకోండి ఎందుకంటే ఇది హైపెయిడ్ శాలరీస్ వచ్చే మంచి డిమాండ్ ఉన్న కోర్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ పెట్టాల్సిందిగా డాక్టర్ సతీష్ గారి తరఫున మేమంతా రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఇది ఇవాళ ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమంలో స్పెషల్ ప్రోగ్రామ్ మరొక మంచి ప్రోగ్రామ్ మరొక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ డాక్టర్ సతీష్ గారితో నేను మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ అన్ని జాబ్స్ కెరీర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మ్యాథ్స్ చాలా అవసరం మ్యాథ్స్ లేకుండా కెరీర్ ని ఊహించుకోలేం చాలా మంది స్కూల్ లెవెల్లోనే మ్యాథ్స్ అంతే భయం వేసి కెరీర్ ని పాడు చేసుకుంటున్నారు మోస్ట్ కాన్సెప్చువల్ గా బేసిక్ ని సరళంగా అర్థమయ్యే విధంగా అన్ని తరగతుల వారు డాక్టర్ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారి క్లాసెస్ వినాలనుకుంటున్నారా సంప్రదించాల్సిన నెంబర్ ట్రిబుల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ డబల్ ఎయిట్ త్రీ